మేటలో కోడెల కోట కూలడం ఖాయమేనా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు రైట్ హ్యాండ్గా వ్యవహరించిన గుంటూరు జిల్లా నేత, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హవా నానాటికి తగ్గుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సత్యనపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, డిలిమిటేషన్ కారణంగా తనను పలుమార్లు గెలిపించిన నరసరావుపేటను వదులుకుని సత్యనపల్లి నుంచి పోటీ చేశారు. ఇక్కడ నుంచి కూడా గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే తన సీనియారిటీ కారణమో లేక తనకు ఎదురు లేదన్న ధీమానో తెలియదు కానీ ఈ రెండు నియోజకవర్గాలపైన కోడెల ఆధిపత్యం నానాటికి పెరుగుతూనే ఉంది. నిజానికి నరసరావుపేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. అయినప్పటికీ ఇక్కడ అనధికార ఎమ్మెల్యేగా కోడెల చలామణి అవుతున్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా కూడా స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం అందదు. ప్రోటోకాల్ ఇక్కడ చెల్లుబాటు కాదు. అన్ని కార్యక్రమాలు కోడెల చేతుల మీదుగానే జరుగుతున్నాయి. ఈ విషయం సాక్షాత్తు అసెంబ్లీలోనే చర్చకు వచ్చినా పట్టించుకున్న పాపన పోలేదు. ఇక సత్తెనపల్లిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక వైసీపీ ఎమ్మెల్యే విషయాన్ని పక్కన పెడితే సొంత పార్టీ నేతలను కూడా కోడెల పక్కన పెడుతున్నారని అంటున్నారు స్థానిక తమ్ముళ్ళు. తాము ఎంతో కష్టపడుతున్నా గుర్తింపు లేకుండా పోతుందని చెబుతున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు చంద్రబాబు. అయితే నరసరావుపేటకు మాత్రం ఎలాంటి ఇన్ఛార్జి కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల టీడీపీ అధిష్టానంపై నరసరావుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జీని ప్రకటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని ప్రకటించారు. ఎంపీ నిధులతో జరిగే అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, నిజమైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని రామిరెడ్డి పరోక్షంగా కోడెలపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జీని నియమించాలని అధిష్టానానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేటలో టీడీపీ వరుసగా 3 సార్లు ఓటమిని చవిచూస్తుందని, ఇకనైనా పార్టీ అధిష్టానం స్పందించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని పులిమి రామిరెడ్డి కోరడం గమనార్హం. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో కోడెల హవా ఇప్పటికీ కొనసాగుతుండటంతోనే టీడీపీ బలం పుంజుకోలేకపోతోందని అంటున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున గెలిచిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ప్రజలు జయ కొడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి నరసరావుపేట సహా సత్తెనపల్లిలోనూ కోడెల హవా దెబ్బతినడం ఖాయమని, టీడీపీ గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు. మరి చంద్రబాబు ఇప్పటికైనా గ్రహిస్తారో లేదో చూడాలి.